మనసుకు దగ్గరగా చేరుతా అనుక్షణం గుడ్ మార్నింగ్ చర్చ్. 2021 జనవరి 2వ రోజు ఈనాటి ధ్యానం ఆదికాండం మొదటి అధ్యాయం మనకందరికీ సుపరిచితమైనటువంటి అధ్యాయం. కొన్ని క్రియాపదాలను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. సృజించెను అనే మాట దేవుడు సృష్టికర్త అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉంది. అగాధ జలములపైన ఆత్మ అల్లల్లాడుచుండెను అనే మాటలు అక్కడ వాడబడినటువంటి హీబ్రూ పిక్చరైజేషన్ తల్లిపక్షి గుడ్లును పొదిగేటువంటి పిక్చర్, లేదా ఓ తల్లి పక్షి తన పిల్లలను తన రెక్కల కిందకు ఒదిగి తీసుకునేటువంటి పిక్చరైజేషన్ అక్కడ చెప్పబడింది. అనగా నూతన జీవానికి శ్రీకారం చుట్టేటువంటి ఓ పిక్చరైజేషన్, పిల్లలను కాపాడుకునేటువంటి ఓ పిక్చరైజేషన్. అంత మాత్రమే కాదు, పలుకుతున్నాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా అనే మాటలు, అనగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు వేరుపరచెను అనే మాట కూడా చూస్తూ ఉన్నాం, అనగా దేవుడు డిఫరెన్షియేట్ చేసేటువంటి దేవుడుగా కనబడతా ఉన్నాడు. ఆయన పేరు పెట్టెను అనే మాటలు చూస్తూ ఉన్నాం, అనగా దేనికి ఏ పేరు తగినదో ఆ పేరు పెడతా ఉన్నాడు దేవుడు. అనగా దేవుడు సర్వజ్ఞాని అనే విషయాన్ని కూడా చూడగలుగుతాం. దేవుడు మంచిదిగా చూస్తూ ఉన్నాడు, మంచిదిగా చేస్తూ ఉన్నాడు. అనగా ఆయన విశ్లేషించగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. మంచిది మంచిది కాదు అనే విశ్లేషణ దేవునిలో మనకు కనబడతా ఉంది. ఫలవృక్షములను మొలిపింపగా అనే మాటలు కనబడతా ఉన్నాయి. ఆయన ఆహారం ఇచ్చేటువంటి దేవుడుగా, పోషకుడుగా ఉన్నాడు. దేవుడు ఏది చెబితే ఆ ప్రకారం అవుతుంది అనే మాటలు చూస్తూ ఉన్నాం. అనగా పరిపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడుగా దేవుడు కనబడతా ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, 2020 మనలో చాలామందికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మన జీవితాలకు సంబంధించి ఇంకో వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. మీలో ఎవరికైనా భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ప్రశ్నలు ఉన్నాయా? నీ దేవుడు, నీ సృష్టికర్త నీకు నూతన జీవాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ తల్లి పక్షి తన గుడ్లను ఎలాగు పొదుగుతుందో, ఆ పొదిగిన గుడ్లలో నుండి నూతన జీవంతో ఆ పిల్లలు ఎలాగూ బయటకు వస్తాయో, అలాంటి ఓ నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ తల్లి తన రెక్కల కింద ఆ పిల్లలను కాపాడినట్లుగా దేవుడు నిన్ను కాపాడాలని ఇష్టపడతా ఉన్నాడు. మీలో ఎవరికైనా, ఎంతమంది మీ చుట్టూ ఉన్నా ఏదో తెలియని లోటు, ఒంటరితనంతో బాధపడతా ఉన్నారా? దేవుడు పలుకుతా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని గొప్ప లక్షణం ఆయన మాట్లాడే దేవుడు, నీతో సహవాసం చేసేటువంటి దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు, దేవుడు నీతో సహవాసం చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. మీకున్న తెలివి, మీకున్న జ్ఞానం కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడవేశాయా? జ్ఞానవంతుడైనటువంటి దేవుడు నీకు సహాయం చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మీ కుటుంబానికి ఏదో మంచిది, ఏది మంచిది కాదు అనేటువంటి విషయాల్లో ఏమైనా తొందరపాటు కలుగుతూ ఉందా? ఏది మంచిదో ఏది మంచిది కాదో విశ్లేషించగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. ఆయన మీ పోషకుడు, సమస్తం మీద అధికారం కలిగినటువంటి వాడు నీ దేవుడు. ఇలాంటి దేవుణ్ణి దేవుడుగా కలిగినటువంటి మనం ఈ 2021వ సంవత్సరంలో దేవుని మీద ఆధారపడి దేవునికి మన జీవితాలను అప్పగించి ధైర్యంగా ఈ 2021వ సంవత్సరంలో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో సంఘంగా మీ వైపు చూడటానికి మీరిచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకిచ్చినటువంటి జీవపు మాటల్లో మొదటి మాటలు మీరే మా సృష్టికర్త, మాకు నూతన జీవాన్ని ప్రసాదించేటువంటి వారు, మమ్మల్ని రక్షించేటువంటి వారు, ఒంటరితనంలో మాతో సహవాసం చేసేటువంటి వారు, మాతో మాట్లాడేటువంటి దేవుడుగా మీరున్నారు. మా ప్రభువా, మీ సర్వమైన జ్ఞానములో మా జీవితాలను కట్టేటువంటి వారు, మా జీవితాలు
మనకు ఏది మంచిదో ఏది మంచిది కాదో విశ్లేషించగలిగినటువంటి దేవుడగా మీరు ఉన్నందుకై మీకు స్తోత్రాలు మా పోషకుడగా మా రక్షకుడగా మా జీవితాల మీద ఈ సృష్టింతటి మీద పరిపూర్ణమైనటువంటి అధికారం గలవానిగా మా జీవితాలను నడిపిస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు మీ యాజమాన్యానికి మీ పరిపాలనకు మమ్మల్ని అప్పగించుకొని ధైర్యంగా మీతో కలిసి మీ వైపు చూస్తూ ఈ 2021వ సంవత్సరం జీవితాన్ని ప్రయాణింప చేసుకోవడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ నాను తండ్రి ఆమేన్ దగ్గరగా